కూర్చోనండి. దేవుని వాక్యాన్ని వింటాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవమైన మా ప్రభువా, యేసు క్రీస్తు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, మీ దాసుడు షోరు బాబన్న తన గృహమును ఆధారం చేసుకొని ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా వారి కుటుంబాన్ని ప్రభువా విశ్వాసంలో కాపాడినందుకు మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. స్తుతి చెల్లించుటకై మీ రాజ్య సువార్తను ప్రేమ కలిగినటువంటి ప్రభువా సువార్తను ప్రకటించుటకై, దేవుని ప్రేమను ప్రకటించుటకై ఈ గృహంలో ప్రభువా ద్వారం తెరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే నిత్య జీవం కొరకై నిర్ణయింపబడి ఉన్నారు, వారందరినీ మీరు పిలవండి, నడిపించండి. వారి హృదయాల్లో మీ యొక్క అనాధికార సంకల్పాలను వారితో మీరు మాట్లాడవలసింది ఎదుటి వేడుకుంటున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. చుట్టుపక్కల శబ్దాలు మీరు అణిచివేసిన స్తోత్రాలు తండ్రి. వినగల వాక్యం చెవులు మాకు అనుగ్రహించండి, హృదయములలో భారములతో మీరు నింపవలసి మీద వేడుకుంటున్నా. ప్రతి ఒక్కరి హృదయాలు తెరవలసి మనవి చేస్తూ కరెంటును మైకును సంపూర్ణంగా మీ స్వాధీనించుకోవాల్సి మీద వేడుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నా. నేను దినాన క్రిస్మస్ సందర్భంగా కూడా శుభములు. దైవ వాక్యంలో దేవుడు ఈ దినానికి ఈ క్షణానికి మనల్ని కరుణించి కనికరించి సజీవులుగా మనల్ని చేర్చి తన కృపను బట్టి బ్రతికించాడు. ఇక కొద్ది దినాల్లో మనము కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టబడతాం. ఈ దినము దైవ వాక్యం ద్వారా కొన్ని మాటలు మనం చూసుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము మనమందరం కూడా చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి వెనక భాగం, బైబిల్ వెనక నుంచి 96వ పేజీ, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ గ్రంథం వారు తెరవండి. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయములను కలవరపడేయకుడి వెరవేయకుడి. అలాగే 16వ అధ్యాయము 22వ వచనం, యోహాన్ సువార్త 16:22 మనం అందరం కూడా కలిసి చదువుకుందా. దాని పక్క పేజీ పక్కనే, అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ ఇద్దరు నుండి తీసివేయడు. ఈ లోకంలో మానవుడు తాను సంతోషంగా ఉండడానికి కొరకై ఏ విధమైతే సంతోషం కలుగుతుందో, ఎలాగైతే మానవుడు సంతోషపడి తృప్తి పడగలడో లోక సంబంధంగా వెతుకుతూ ఉన్నాడు. కొంతమంది తమ దేహమును సంతోషపరచుకోవడానికి, కొంతమంది తమ కన్నులను సంతోషపరచుకోవడానికి, కొంతమంది మరి ఇంకా వేరే రీతిలో సంతోషపరచుకోవడానికి పలు రీతులుగా సంతోషాన్ని నవ్వుతూ ఉండడానికి కొరకై ఎన్నో విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఎక్కువగా డబ్బు ఉంటే సంతోషం ఉంటుంది. కొంతమంది ఆలోచన, చక్కటి ఇల్లు కట్టుకొని మంచి ఉన్నత స్థాయి ఉంటే సంతోషం అనిపిస్తుంది. కొంతమందికి కొత్త కార్లు కొనుక్కుంటే సంతోషం, అంటే
మానవుడు సంతోషము అనేటువంటి పదాన్ని ఆ సంతోషం పొందడాని కొరకై పలుపలు రీతిలో పలుపలు విధానాలుగా తాను ఏర్పరుచుకుంటున్నాడు. అయితే పరిపూర్ణమైన సంతోషము శాంతి నెమ్మది మానవునికి దొరకలేదని బైబిల్ గ్రంథము సెలవిస్తా ఉంది. పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైనటువంటి సుఖం, లేకపోతే పరిపూర్ణమైనటువంటి మరి సంతోషము మానవుడికి కలగడం లేదు. ఈ భూలోకంలో మానవుడు సంపాదించే సంపాద వలన సంతోషం రావడం లేదు. ఈ భూలోకంలో మానవుడు కలిగినటువంటి ఐశ్వర్యమును బట్టి, పలుకుబడిని బట్టి, అధికారాన్ని బట్టి సంతోషము అనుభవించలేకపోతా ఉన్నాడు. అందుకే కొంతమంది ఎలా ఉన్నారంటే పైకేమో సంతోషంగానే ఉంటున్నారు కానీ లోపల దుఃఖముతో నిండి ఉన్నారని బైబిల్ గ్రంథము సెలవిస్తారు. చూడండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం. పదమూడవ వచనం దయచేసి చదవండి ఎవరైనా. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం చాలు, దుఃఖం ఉండవచ్చును. నవ్వుతా ఉన్నప్పటికీ కూడా తన హృదయంలో తను దుఃఖము అనేది ఇతరులకు తెలియకూడదు. ఇంత సంపాదన చేసి లేకపోతే ఇంత గొప్ప ఐశ్వర్యం ఉండి ఎంతో పలుకుబడి ఉండి తనకు దుఃఖము ఉంది అంటే ప్రజలు నవ్వుతారని లేకపోతే హేళన చేస్తారని, వీటి వలన మానవునికి ఈ వ్యక్తికి ఏమి సంతోషం ఏమి తృప్తి ఉందని అడుగుతారని మనుషుల హృదయాలు ఎట్లుంటారంటే దుఃఖం ఉన్నప్పుడు కూడా సంతోషం ఉన్నట్లుగా వారు నటన చేస్తూ ఉంటారు. ప్రియమైన వారిలారా, లోక దుఃఖము ఎలాంటిదో బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన దేవుడు అన్నాడు, నా శాంతిని నా సంతోషాన్ని నా నెమ్మదిని నేను మీకు ఇస్తున్నాను అంటూ ఒక మాట అన్నాడు, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వలేను. లోకం ఎలాగుంది, అది తాత్కాలికమైంది. చూడడానికేమో సంతోష పరిచేదిగానే ఉంటుంది, ఆనంద పరిచేదిగానే ఉంటుంది, కానీ ఆ సంతోష ఆనందము దుఃఖానికి, కీడుకి, బాధకి, అవమానానికి కారణముగా చేయబడతా ఉంది. చాలామంది అనుభవపూర్వకంగా చాలా విధాలుగా ఎరిగే ఉంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న ఈ మాట ప్రతి మానవునికి అవసరమైన మాటే. ప్రతి వ్యక్తి ఇలాగ ధనవంతుడైనప్పటికీ లేకపోతే ఏమి లేని దరిద్రుడైనప్పటికీ అందరి హృదయాలకి కావాల్సింది ఏంటంటే సంతోషము, నెమ్మది, ఆనందం. అది లేకపోతే మానవుడు ఈ భూలోకంలో ఎన్ని సంవత్సరాలు బతికినా ఒక మాట ఉంది, మానవుడి యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం 80 సంవత్సరాలు అయినను వాటి యొక్క దినాలు ఆయాసము దుఃఖకరము అనేటువంటి మాట చెప్పబడతా ఉంది. అంటే భూలోకంలో జీవించే మానవుని జీవితము దుఃఖముతో ఆనందముతో నిండి ఉంది అని చెప్పుకోగలం. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, డబ్బు ఉంది కదా, సమస్తం ఉంది కదా, వీటి వల్ల ఎందుకు పరిపూర్ణ సంతోషం మానవుడికి కలగలేకపోతా ఉంది, లేకపోతే ఆ సంతోషము ఎలాగ తాను పొందగలడు? నిత్య సంతోషం అన్నీ ఉన్నప్పుడు సంతోషమే కొంతమందికి ఉండదు, వారు ఎలాగ సంతోషపడగలరు? కొంతమంది అన్నీ ఉన్నప్పటికీ దుఃఖంతో ఉంటారు, వేదనతో ఉంటారు. ప్రేమైన వాళ్ళారా, ఈ లోకం ఇచ్చే శాంతి సంతోషము తాత్కాలికమైందని ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అయితే మరి ఎవరు ఈ యొక్క సంతోషాన్ని, ఏ మానవుడు ఇవ్వగలడు, ఎవరి వల్ల ఈ పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది, ఏ మానవుడు సాధ్యపరచగలడు నిత్య సంతోషాన్ని మానవునికి ఇవ్వడానికి, ఏ మానవుడు ఏ వ్యక్తి నిత్యము మానవుని జీవితంలో సంతోషాన్ని ఒక ఆనందపు ఊటవలే దుఃఖము లేకోకుండా
ఏమీ ఉన్నా లేకపోయినా సంతోషించేటువంటి అనుభవము ఎవరు ఇవ్వగలరు? ఒక మాట మనం చూస్తే చూడండి, హబక్కూకు గ్రంథం బైబిల్ మధ్యలో నుంచి 772వ పేజీ హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు దయచేసి చదవండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము. అంజూరపు చెట్లు పోయకుండేనను, కాపు లేక ఉండినను, బర్రెలు దొడ్డిలో లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నేను సంతోషించెదను. చూడండి ఇక్కడ మాట అంటున్నాడు, అంటే అంజూరపు చెట్లు పోయకుండా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, పైరు చేనులోని పైరు రాకపోయినా, గొర్రెలు అసలు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, యెహోవా యందు ఆనందించదనేటువంటి మాట హబక్కూకు చెప్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి క్రియలు, ఇలాంటివి ఏ మానవునికి సాధ్యపడుతుంది? సమస్తం కోల్పోయిన వ్యక్తి తన హృదయంలో సంతోషించగలడా? తన హృదయంలో ఆనందించగలడా? తన హృదయంలో నెమ్మది ఉంటుందా? మన కనబడతానే ఉంది, ఇవన్నీ కూడా లేకపోయినా ఆ భక్తుడు అన్న మాట, నేను దేవుని యందు సంతోషించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందించదను. సంతోషం ఇది ఏ మానవుడు ఇవ్వగలడు? ఇలాంటి యొక్క సంతోషం, ఆనందం సమస్తము మానవుడు కోల్పోయినప్పుడు, తన హృదయంలో దుఃఖమున్న చోట సంతోషాన్ని ఇవ్వగలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవరు ఇవ్వగలరు? ఏ మానవుడికి సాధ్యపడుతుంది? ప్రియమైన వారలారా, ఏ మానవుడు కూడా ఇలాంటి సంతోషాన్ని ఇవ్వలేడు, ఇవ్వబోలేడు. అందుకే ప్రభు అన్నాడు, నా నా శాంతిని, నా సమాధానాన్ని, నా సంతోషాన్ని మీకు ఇస్తున్నా. లోకం ఇచ్చినట్టుగా నీకు ఇవ్వడం లేదు. లోకం ఒకవేళ మనకు అనుగ్రహిస్తే, లోకం ఇస్తే దానివల్ల దుఃఖము, వేదన కలుగుతుందే కానీ మానవునికి సంతోషము కలగదు, అది నిత్య సంతోషంగా ఉండదు. ప్రేమైన వారలరా, ఇలాంటి సందర్భము, ఇలాంటి స్థితి ఒక వ్యక్తి తన జీవితంలో కలిగి ఉంటున్నాడు. మనవలే జీవిస్తున్న వ్యక్తి, బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తిని గురించి వ్రాయబడింది. మనవలే సంపాదన కలిగిన వ్యక్తి, లోకంలో మనవలే జీవిస్తున్న వ్యక్తి, ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది లేని పరిస్థితి, ఆనందం లేని పరిస్థితి, లోకంలో తనకు ఎటువంటి కొదవ అనేది లేదు, సమస్తము అంతా కూడా తనకు సమృద్ధిగా ఉంది, కానీ తన హృదయంలో మాత్రం నెమ్మది అనేది లేదు, తన హృదయంలో సంతోషం అనేది లేదు. ప్రేమైన వాళ్ళరా, అలాంటి వ్యక్తి ఎవరంటే బైబిల్ అందరం చెప్పేది జక్కయ్య. చూడండి లూకాస్వార్త 19వ అధ్యాయం. దేవుడు ఈ ఒక్క వ్యక్తిని గురించి ఎందుకు ఇక్కడ వ్రాయించి పెట్టాడంటే, ఈ వ్యక్తి జీవితము సకల ప్రజలకి ఒక సూచనగా, ఒక మార్గదర్శకంగా ఉండగలదు. అందుకే ఈ వ్యక్తిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తి యొక్క జీవితమును ఆ వ్యక్తి పేరుతో సహా వ్రాయించి పెట్టాడు. లూకాస్వార్త 19వ అధ్యాయంలో 1-3 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. ప్రవేశించి పోవుచుండెను, చూడగోరెను గాని చూడలేక పోయాను. ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం, జక్కయ్య అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి పేరు జక్కయ్యే. అయితే యెరూషలేములో ఉన్నటువంటి పేర్లకు, వారు పెట్టుకున్న పేర్లకు ఒక్కొక్క అర్థం అనేది మనం చూస్తాం. ఆ అర్థంలో జక్కయ్య అనే పేరుకి నీతిమంతుడు అనేటువంటి
లేక పరిశుద్ధుడు అనేటువంటి పేరు కూడా వస్తుంది. పేరుకేమో మానవుడు ఈ వ్యక్తి జకయ నీతిమంతుడుగా అనే పేరు పిలువబడుతున్నాడు. కానీ తాను చేస్తున్న వృత్తి ఎలాంటిదంటే అనేకుల్ని బాధపరిచేదిగా, అనేకుల్ని దుఃఖపరిచేదిగా, తాను దుఃఖపడేదిగా తన జీవితం ఉంది. తాను చేస్తున్న వృత్తి కూడా అలాంటిదిగా ఉంది. ఈ దినాల్లో ప్రజలైన వారు లంచాలతో నిండి ఉన్నారు, మోసాలతో నిండి ఉన్నారు, అపరాధాలతో నిండి ఉన్నారు. వాటి ద్వారా తమ గృహాలను నింపుకుంటా ఉన్నారు, తమ ఇల్లు నింపుకుంటా ఉన్నారు, అవసరం తీర్చుకుంటున్నారు. కానీ వారిని బట్టి లోకంలో ఉన్న ప్రజలు ఎంత బాధపడుతున్నారో ఏ మానవుడు కూడా గ్రహించలేకపోతా ఉన్నాడు. ఇతరుల యొక్క దుఃఖం ప్రాముఖ్యం కాదు, కానీ తాము ఆ వాటిని బట్టి, లోకంలో ఉంటున్నటువంటి డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, పరుగును బట్టి సంతోషంగా ఉండాలన్నదే వారి కోరిక. ప్రియమైన వాళ్ళరా, ఈ జక్కయ్య అనే వ్యక్తి తాను చేస్తున్న పని మరి సుంకము వసూలు చేసే వ్యక్తి, అనగా యెరూషలేము అనేటువంటి ప్రాంత పెద్ద పెద్ద కోటల్లో గవి ద్వారం దగ్గర కూర్చో అంటారు. వారికి ఒక పన్ను అనేది నియమించడానికి ఏర్పరచబడిన ఉద్యోగి. ఎవరైనా మరి వ్యాపారం చేయడానికి ఆ యొక్క దేశంలోకి ప్రవేశిస్తున్నప్పుడు వ్యాపారం చేసే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర పన్ను వసూలు చేయాలి. ఆ పన్ను వసూలు చేసిన తర్వాత అది మరి ఆ యొక్క రాజ్యానికి, ఆ ప్రభుత్వానికి కట్టవలసిన వాడు. ఈ వ్యక్తి పన్ను వసూలు చేపించుకుంటే తప్ప ఆ అమ్ముడు, ఆ అమ్మే వ్యక్తి, వ్యాపారం చేసే వ్యక్తి ఆ దేశంలో వెళ్ళి మరి వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఈ వ్యక్తి అడిగినంతకంటే, ప్రభుత్వం నియమించిన దానికంటేను అత్యధికంగా వసూలు చేసి ప్రజలను బాధకి, దుఃఖానికి కారణమైనాడు జక్కయ్య. ఇలాగ ఒకరోజా రెండు రోజుల ఎన్నో దినాలు, ఒకవేళ తన జీవితంలో ఇలాంటి యొక్క అక్రమమైన మరి సంపాదన వల్ల దినదినము తన యొక్క మనసు దుఃఖపడిపోతా ఉంది, తనకు ఎంతో విలువైన ధనం వస్తూ ఉంది, రోజుకి ఎంతో ఎక్కువ సంపాదిస్తున్నాడు, కానీ ఆ తను చేస్తున్నటువంటి ఆ పని, అక్రమమైన పనిని బట్టి తన హృదయము దుఃఖము వేదనతో నిండిపోతూ ఉంది. లోకంలో తనకు ఎటువంటి కొదవ లేకపోకుండా ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు, కానీ తన హృదయంలో మాత్రము వేదనతో నింపబడతా ఉంది. గల కారణం బైబిల్ గ్రంథం మనకు చెప్తా ఉంది, ఆ వ్యక్తి అన్యాయంగా సంపాదిస్తూ ఉన్నాడు. తన కుటుంబకం కొరకు, తన కుటుంబం యొక్క స్థితి కొరకై అనేకమైన వారిని బాధకు గురి చేసిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం. అలాగైనా తను సంతోషంగా ఉన్నాడా అంటే, ఈ లోకపు సంపాదన వలన, ఈ లోకపు యొక్క మరి సంపాదన వలన తను సంతోషంగా లేడు, దుఃఖముతో ఉంటున్నాడు. ఈ పరిస్థితిలో తన హృదయంలో నెమ్మదిని, ఆనందాన్ని కలగజేసే వ్యక్తి అవసరమై ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, అలాంటి స్థితి కొరకై, అలాంటి ఆనందం కొరకై, తన హృదయంలో సంతోషాన్ని పుట్టించగలిగిన వ్యక్తి కొరకై ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఏ సుప్రభా దినాల్లో బ్రతుకున్న దినాల్లో ఆ ప్రభువైన దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని యేసుప్రభు ఆ ఎరుకో పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు ఈయన ఎవరో చూడాలా, ఈయన తప్ప తన జీవితంలో సంతోషం, నెమ్మది ఇవ్వగలిగిన వ్యక్తి ఎవరు కూడా లేరని గ్రహించగలిగాడు జక్కయ్య. ప్రేమైన వాళ్ళరా, ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన, లేకపోతే లోక సంబంధమైన ఐశ్వర్యం, లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలు నీకు పరిపూర్ణమైన సంతోషం ఇస్తాయని అనుకుంటున్నావా? ఒక దినాన వాటి ద్వారానే నువ్వు దుఃఖపడాల్సి వస్తుంది, వాటి ద్వారానే నువ్వు నేరస్తుడుగా నిలబడాల్సి వస్తుంది, వాటి ద్వారానే నువ్వు ఎంతో బాధను, వేదనను అనుభవించాల్సి వస్తుంది. కారణం ఏమిటంటే, లోక సంబంధమైన సంతోషం, ఆనందము ఇది ఏ మానవునికి కూడా పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వలేదు, ఇవ్వబోలేదు.
కాబట్టి గుర్తుగా జకయ్ అనే వ్యక్తి మనకు దేవుడు తన గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. తన స్థితి ఎలాగా ఉంది? పాపముతో నిండి ఉన్నది. పాపముతో నిండి ఉన్న మానవుని జీవితము, పాపముతో నిండి ఉన్న ప్రతి మానవుని జీవితము ఎప్పటి కూడా సంతోషము ఉండదు. సంతోషం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మానవుడు హృదయమంతా కూడా పాపముతో, చీకటితో నిండి ఉంటా ఉంది. చీకటిలో మనం ఎంతసేపు కూర్చోవాలో చెప్పండి. ఎంతసేపు కూడా కూర్చోలేం. ఎప్పుడెప్పుడు వెలుగు కావాలని ఆలోచిస్తూ ఉంటాం, ఏదో నిద్రపోయే సమయంలో మాత్రమే. కానీ చీకటి ఎవరు కూడా ఇష్టం లేదు. ఆ చీకటి వల్ల కొంతవరకు మనం ఏదైనా చేయొచ్చేమో, కానీ జీవితాంతం మనం సంతోషంగా ఉంటాము అన్నది మన యొక్క ఆలోచన కాదు. మనం ఉండలేం, మన వల్ల కాదు. ఒక 4-5 రోజులు సూర్యుడు కనబడకపోతేనే మనం ఎంతో బాధపడతాం, సూర్యుడు లేడే అని. అలాంటిది జీవితం అంతా కూడా కన్ను నుండి కూడా చీకటిగా ఉంటే ఈ లోకము మనం సంతోషంగా ఉండగలమా? ఉండలేం. కాబట్టి మానవుని హృదయం, జక్కయ్య హృదయం చీకటితో, అంధకారముతో, పాపముతో నిండి ఉన్నది. ఇక్కడ కూర్చున్న చాలామంది జీవితాల్లో కూడా అలాంటి స్థితే కలిగి ఉన్నారు. దేవుని సన్నిధికి రావాలంటే వస్తున్నారు, కొంతమంది రాలేక ఉన్నారు. అయితే వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే చీకటితో నిండి ఉన్నాయి. చీకటి కాబట్టి వారి హృదయం నింపబడింది కాబట్టి, చీకటిలో పాపముతో ఉన్నారు కాబట్టి, ప్రియమైన వారిలారా, వారి ఎందు వెలుగు లేదు కాబట్టి వారి జీవితం అంతా కూడా దుఃఖము, ఆయాసము, బాధ, వేదన. ప్రియమైన వారు ఇలాగ ఎన్నో, అందుకే మనం ఆయా సమయాలు చూస్తూ ఉంటాం. యవనస్తులైన వారు, పెద్దలైన వారు, వారు తమ పాపమును బట్టి వేదనతో, తమ పాపం యొక్క దుఃఖమును బట్టి, హృదయ దుఃఖాన్ని బట్టి కొంతమంది ఈ లోకంలో చనిపోవాలని కోరుకుంటారు, చనిపోతూ ఉంటారు కూడా. వారు కలిగినటువంటి బాధను బట్టి, వారు చేసిన తప్పును బట్టి, వారి హృదయాల్లో ఉంటున్న పాపమును బట్టి, చీకటిని బట్టి వారి లోకంలో నుంచే చనిపోవాలని ఆలోచించి చనిపోతారు కూడా. ప్రేమైన వాళ్ళరా, జక్కయ్య హృదయము చీకటితో, అంధకారముతో నిండి ఉన్నది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు, తన హృదయంలో వెలుగును, సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు? తనకు నెమ్మది ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరు? పరిపూర్ణ సంతోషం ఇవ్వగలిగినటువంటి అలాంటి వ్యక్తి తనకు కనబడలేదు. ఒకవేళ తాను ధనం ఉంది కదా, ఎంతోమంది నవ్వించే వారి దగ్గరికి ధనం తీసుకుని వెళ్ళి నన్ను నవ్వించు, నాకు సంతోషం కలిగించని, లేకపోతే తన శరీర సౌఖ్యం తీర్చుకోవడానికి కొరకై ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. కానీ తన ధనము, తన ఐశ్వర్యము, తన ఉద్యోగము, ఇదేది కూడా తన హృదయంలో నెమ్మదిని, సంతోషాన్ని తీసుకురాలేకపోయినాయి. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడు అలాంటి నెమ్మది కలుగుతుంది? దేవుడిచ్చే నెమ్మది, సంతోషం. ఈ దినాన యేసు క్రీస్తు వారి గురించి ఒక చక్కటి మాట చెప్పబడతా ఉంది, మహాసంతోషకరమైన సువర్తమానము కదండి. లూకా సువార్త 2వ అధ్యాయం. దేవదూత ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి, మన రక్షకుడైన యేసు క్రీస్తుని గురించి, నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ ప్రభువైన యేసు క్రీస్తుని గురించి చెబుతున్నటువంటి సకల ప్రజలకు చెబుతున్న మాట ఏంటంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం దయచేసి చదవండి. భయపడకూడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు చాలు. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మహాసంతోషకరమైన సువర్తమానం. రక్షకుడు, రక్షణ ఇచ్చే వ్యక్తి, భద్రత ఇచ్చే వ్యక్తి, మానవుని కాపాడగలిగిన వ్యక్తి, మానవ హృదయంలో దుఃఖమును తొలగించగలిగిన వ్యక్తి, నెమ్మది ఆనందాన్ని ఇవ్వగలిగిన వ్యక్తి, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు, రక్షకుడుగా, విమోచకుడుగా.
ప్రేమిన వాళ్ళ ఈ లోకంలో యేసు క్రీస్తు జన్మించాడు. అందుకే నేను దినాన ప్రపంచమంతా కూడా క్రిస్మస్ జరుపుకున్నారు, ప్రపంచమంతా కూడా సంతోషించారు. కారణం ఏమిటంటే రక్షకుడు, విమోచకుడు ప్రేమిన వాళ్ళ జన్మించాడని ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషం ఆనందంతో ఉన్నారు. ఈ దినాన ప్రభువైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య జీవితములే నీ హృదయంలో నెమ్మది సంతోషము లేకపోయిందా? చదువు ఉంది, అందముంది, బలం ఉంది, శక్తి ఉంది, డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, మంచి పలుకుబడి ఉంది, ఎన్ని ఉన్నప్పటికీ కూడా కేవలము మనసులో సంతోషము నెమ్మది అనేది మానవుడి జీవితంలో కొరవైపోయింది. ఇవి మానవుడు కొనగలిగేటట్టయితే ఎంత డబ్బు ఇచ్చైనా సరే మానవుడు ఆ సంతోష ఆనందాల్ని కొనగలడు. ఈ భూలోకంలో మానవుడికి అంత ఆస్తి ఉంది. ఒక్కొక్క వ్యక్తికి కొన్ని కోట్లు, వేల కోట్లు ఉన్నాయి మన భారతదేశంలోనే. ప్రపంచంలోనే ధనవంతులలో ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? భారతదేశంలో ఇద్దరే ఉన్నారు కదా, అంబానీ ఇంకొక ఆయన, ఎవరు వాళ్ళిద్దరు ఒకటేలే, అంబానీ ఇంకొక ఇంకొక ఆయన ఉన్నాడు విశాఖపట్నం ఉన్నట్టు, ఏం పేరు ఆయన పేరు స్టీల్ రాడ్ ఆయన పేరు పేరు లక్ష్మీ మిఠాల్ కదా ఆయన కదా. ఆయన కూడా కోటీశ్వరులలో ఒకడు, ప్రపంచ కోటీశ్వరులలో ఒకడు. ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారికి ఎక్కడైనా సరే సంతోషం దొరుకుతుంది అంటే ఎంత డబ్బు ఇచ్చైనా సరే వారు సంతోషాన్ని కొనుక్కోగలరు. అయితే అది బయట దొరికేది కాదే, అది హృదయ అంతరంగానికి చెందినది, హృదయానికి చెందినది. కాబట్టి ఏ మానవుడు కూడా ధనము చేత కొనలేని సంతోషము ఆనందం. ఒకవేళ అలాగా కొనగలిగి ఉంటే జక్కయ్య కూడా కొనుండేవాడేమో, ఎందుకంటే ఎంతో డబ్బు కలిగిన వాడు. తనకు దొరకలేదు ఆ సంతోషం. ప్రేమిన వాళ్ళరా, అందుకే యేసుప్రభు అన్నాడు, నా శాంతి, నా సంతోషం నేను మీకు ఇస్తా ఉన్నాను, ఇది లోకంలో ఏ మానవుడు కూడా నీకు ఇవ్వలేడు, ఎంత గొప్పవాడైనా సరే ఇవ్వలేడు. ఈ లోకంలో ఎంత ఆస్తిపరుడు లోకాన్ని ఏ వ్యక్తి అయినా సరే ఇలాంటి సంతోషం ఆనందము ఏ మానవుడు కూడా ఇవ్వలేడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. మరి ఇచ్చే వ్యక్తి ఎవరు? ఆయనే యేసుప్రభువే. ప్రేమిన వాళ్ళరా, ఆ యేసుప్రభువే ధనము ద్వారా కొనలేని సంతోషాన్ని, ఐశ్వర్యం ద్వారా కొనలేని ఆనందాన్ని జక్కయ్య కేవలము యేసు ప్రభుని తన ఇంటిలోకి ఆహ్వానించడం ద్వారా ఆ సంతోషం ఆనందము పొందగలుగుతూ వచ్చాడు. చూడండి లూకా సువార్త 19:5 కనులెత్తి చూచి దిరుగుము చెప్పగా త్వరగా దిగి. ఇక ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తన జీవితంలో ఈ గొప్పకారం చేయగలిగిన వాడని చూడగలిగాడో, తానే ఆ యేసు ప్రభువే తన ఇంట్లోకి వస్తాడని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే సంతోషముతో, అప్పుడు లేని అంతకుముందు లేని సంతోషము యేసు ప్రభువు ఆహ్వానించగానే వచ్చింది. అంతకుముందు తన హృదయంలో ఇలాంటి సంతోషము ఏ దినాన కూడా చూడలేదు, ఏ దినాన కూడా అనుభవించలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన ఇంటిలోకి వస్తాను అన్నాడో సంతోషముతో, ఆ సంతోషం ఎట్లా అయిపోయిందండి? అధికమైపోతా ఉంది సంతోషము. ప్రభు హృదయంలోకి రావడము తన హృదయ దుఃఖానికి కారణమైన పాపము దానంతగదే బయటికి వెడలిపోతా ఉంది. తన మనసులో మారు మనసు వచ్చింది, తన జీవితంలో మారు మనసు పొందాడు. తన హృదయానికి ఏదైతే నష్టం కలగజేసి దుఃఖం లేక మరి సంతోషం లేకుండా కారణమైందో ఆ పాపము తన హృదయంలో నుంచి తన ఇంటిలో నుంచి బయలు వెళ్తా ఉంది. చెప్పబడింది కదా 8వ వచనంలో నిలబడి నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, తీసుకుంటే
అతనికి నాలుగంతలు ఏం చేస్తారంటండి మరలా చెల్లిస్తారు. ఎంత గొప్ప మాట అది. నాలుగంతలుగా ఎవరైనా సరే తమ ఆస్తులైన వారిని ఎవరికైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు. కాబట్టి మరలా ఇచ్చేస్తారు. తన ఆస్తి కోల్పోయినా పర్వాలేదు. ఇప్పుడు తనకు ఒకటి దొరికింది ఏంటంటే ప్రభువు ఇచ్చేటువంటి పరిపూర్ణమైన సంతోషము తన జీవితంలో దొరికింది. ఇప్పుడు సంతోషము దొరికింది కాబట్టి ఈ సంతోషానికి మూలం, ఈ సంతోషం కావాలని తను ఏదైతే సంపాదించుకున్నాడో దానికి ఇప్పుడు పని లేదు. అదే కదండి, గుడ్డోడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. వాడు వచ్చేటప్పుడు ఏం చేశాడు? ఏ నేను యేసుప్రభు పిలుస్తున్నాడంటే వాడు తన కర్ర తను అడుక్కునేటువంటి అది కూడా తేగ కూడా వారేసి ప్రభు దగ్గరికి నడుచుకుంటూ ఎందుకు వచ్చాడు? ఇక ఈ కర్రతో ఈ అడుక్కునే పరిస్థితికి అవసరము లేదు. ప్రియమైన వాళ్ళారా, జకాయ్ జీవితంలో ఇదివరకు కని విని ఎరువులని పరిస్థితి కార్యము అక్కడ జరిగింది ఏంటంటే గొప్ప సంతోషము, గొప్ప ఆనందము తాను ఆ క్షణాన పొందగలుగుతూ వచ్చాడు. యేసు ప్రభువుని తన హృదయంలో తన ఇంటిలో చేర్చుకున్నటను బట్టి. ప్రేమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో సంతోషమైన సువర్తమానం ఏమిటంటే నీ జీవితంలో కూడా నీ హృదయంలో కూడా ఇలాంటి గొప్ప సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాడు యేసు ప్రభు. డబ్బు ద్వారా కొనలేని సంతోషం, డబ్బు ద్వారా పొందలేని నెమ్మది మన కలిగిందంతా కూడా ఇచ్చి వేసినప్పటికీ కలిగేటువంటి ఆనందాన్ని కేవలం యేసు క్రీస్తు వారు ఉచితంగా నీ జీవితానికి అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. ప్రేమైన వారలారా, అందుకే ఈ లోకంలోకి వచ్చాడు. నెమ్మదిని సంతోషాన్ని ఇవ్వడానికే వచ్చాడు. లోకం ఇచ్చినట్టుగా లోకం ఇచ్చేదానికి కాదు. ఇక్కడ కూర్చున్న వారు, మైకు ద్వారా వింటున్న ఎవరైనా సరే కావచ్చు, నీ హృదయంలో ఇంకా నువ్వు నెమ్మది లేని పరిస్థితే ఉందా? ఒక మాట ఉంది, అదే మనం చదువుకున్నాం కదా సామెత గ్రంథంలో 14వ అధ్యాయంలో. అంటే ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును. ఎట్లాంటిది అది? 10వ వచనంలో, ఎవరి దుఃఖము వారి హృదయమునకే తెలియను. ఎవరి దుఃఖం వారి హృదయానికే తెలుస్తుంది, ఎవరి బాధ వారి హృదయానికే తెలుస్తుంది, ఎవరి నొప్పి వానికే తెలుస్తుంది, కానీ ఇతరులకు ఎవరు కూడా తెలియదు. అంటే ఆ నొప్పి యొక్క బాధ ఎవరు కూడా అనుభవించలేరు. ఇప్పుడు చూడండి, నాకు ఒక 6-7 సంవత్సరాల కిందట బైక్లో పడి చెయ్యి ఇరిగింది. అంతకుముందు ఎవరైనా సరే కాలు చేతులు ఇరిగిన వాళ్ళకైతే నాకు బలి నవ్వు వచ్చేది. అంటే నవ్వని కాదు, కానీ వాళ్ళకు పడిన బాధలో. ఒకసారి పుత్తూరు, అక్కడ నేను చిత్తూరులో ఉంటే పుత్తూరు కట్టలు కడతాడ, పుత్తూరు దగ్గర ఉన్న ఒక ఆమె కాలు చేయి కట్టి కట్టుకొని వచ్చింది. చేయి కట్టుకొని వచ్చి చేయాలనుకుంటారు. నేను రైల్వే స్టేషన్లో కూర్చోండి, ఆమె రైల్వే స్టేషన్ కాడికి వచ్చింది. ఆమె బాధలు వ్యక్తం చేస్తా అది ఏమంటే, వాళ్ళ చేతులు కొడుకోను, వాళ్ళు నాశనంగా నచ్చాలి. ఎందుకు ఆమె బతుకున్నప్పుడే కాలు చేతులు కట్టేసి గట్టిగా చేయి లాగి, అర్థమైందా? అదే మనం పత్ర దంచుకుంటే రోళ్ళు అది తీసుకొని ఆమె కోడి గుడ్డేసి బాగా సాగారంట. ఆ నొప్పికి తట్టుకోలేక అరుస్తూ ఉంటే ఆడ కట్టేశారు, చేతులు కట్టేశారు. ఆ నొప్పిగా తట్టుకోలేక ఒక 2 నిమిషాలే ఉంటారు, ఒక 5 నిమిషాలు చేస్తారు, తట్టుకోలేం. ఆ నొప్పిగా కట్టు కట్టేసి చేతి కట్టేశారు. ఆమె తిట్టుకుంటా ఉంది, నాకేమో పక్కన కూర్చుంటాడు, నాకేమొస్తుంది నవ్వు వస్తాడు. అంటే ఆ బాధ నాకు ఇంకా తెలియలే. సరే 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, నేను కూడా బైక్లో పోతాను. ఏమి లేదంటే అసలు ఆడ ఎంత చాకేజీ, ఒక చిన్న స్వల్పంగా తిరిగిపోయింది. చిన్న 2వ గేర్లో వెళ్తాను అంతే, బజాజ్ చేత లా పాత బండి ఉండదు. ఉన్నట్టు వాడు ముసలాడు ఇట అడ్డం తిరిపాడు లూనా. నేను బ్రేక్ వేసి ఫ్రంట్ బ్రేక్ కూడా వేసాను చిన్నగా, అట్లా పడ్డా ఊరికి అట్లా పడి అటు తిరుక్కున్నా అంతే. చెయ్యి కూడా అడ్డం పెట్టి మనం ఇట్లా ముందు పడినప్పుడు చేయడం పెడలా, ఎర్ర చెట్టు పెట్టాడు తప్ప తిరిగిపోయింది. ఇంకంతే ఏ క్షణంలో ఎర్ర కూడా మారు, ఊరు క్రాక్ కూడా కాదు, ఇటు అయిపోయింది. క్షణంలో నాకు ఉన్న నొప్పి ఇక ప్రపంచంలో ఎవడు కుదిరాడు ఆయన ఇలాంటి నొప్పి అనుకున్నా. ఎంతసేపు, 10 గంటలకు జరిగింది, 3 గంటల వరకు ఆపరేషన్ లేదు. ఇక ఆ చెయ్యి ఎత్తలేక ఇటు దించలేక
ఏడ తిరిగింది కాబట్టి సరిపోయింది ఈ ఈ మోచే కాబట్టి ఎట్టోడు పట్టుకున్నా కారు తీసుకుపోతుంటే కారులో నా వల్ల కాల ఆ ఏడుపు ఆ బాధ ఆ వేదన చెప్పడానికి వీలే ఇక ఆరిపోయి హాస్పిటల్లో పోయేసి ప్రైవేట్ హాస్పిటల్ పోయినాం వెంటనే తీసుకుపోయినారు ఏదో ఒకటి కదా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏం చేస్తారు చెప్పండి వెంటనే ఆపరేషన్ చేయరు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు సాగ తీసిన తర్వాతనే రెండు మూడు రోజులు ఉంచి తర్వాత ఆపరేషన్ చేస్తారు అంత వెంటనే చేయరు ప్రైవేట్ అయితే 30,000 40,000 పోయినా కూడా వెంటనే ఆపరేషన్ చేస్తారు ఆడికి పోతే వాళ్ళ మన నా బాధ నాది వాళ్ళ డబ్బు వాళ్ళ బాధ వాళ్ళది ఏం చెప్పాలి చెప్పండి నేను వద్దులమ్మా 40,000 అవుతుంటే నాకు పోయి నాకు అసలు పైసా లేదు నేను ఏం చేయాలి ఇప్పుడు అప్పు చేయాలి 40,000 పాస్టర్ నేను ఆడించి అప్పు చేయాలా బాధ వేదన చెప్పడానికి వీలేదు అంటే ఆ వేదన ఆ నొప్పి మానవ జీవితంలో దుఃఖము ఉన్నప్పుడు తెలుస్తుంది ఒకవేళ శరీర సంబంధం కావచ్చు కానీ పాపంలో ఉన్న వ్యక్తి అంతకంటే అత్యధికంగా బాధ అనుభవించేవాడు ఆ పాపము మానవలాగా చేస్తుంది నెమ్మది లేనికుండా నెమ్మది లేకుండా యవనస్తులలో పెద్దలలో వృద్ధులలో ప్రేమైన వారిలారా పాపం యొక్క స్థితి అలాగా తీసుకొస్తుంది అయితే ఆ నెమ్మది పో ఆ నెమ్మది కావాలి నెమ్మది కావాలి దుఃఖం పోవాలి ఎవరి వదలంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఏ మానవుడు కూడా మనిషికి మనిషి హృదయానికి సంపూర్ణమైన విమోచన సంతోషాన్ని ఇవ్వలేడు మానవుడికి సంతోషం ఇవ్వడానికి కొరకై మానవుడికి పాపం నుండి విడిపి విడుదల కలిగించడానికి కొరకై లోకరక్షకుడైన యేసు ప్రభువు ఈ లోకంలోకి మనుషులుగా దిగి వచ్చాడు మన బాధ మన వేదన మన రోగము మన కష్టము అంత కూడా తాను అనుభవించాడు ప్రియమైన వాళ్ళరా మన పాప భారం అంతా కూడా తానపైనే వేసుకున్నాడు సిలువలో ఆ ప్రభువు యేసు క్రీస్తు వారు పాప భారము పాపం యొక్క వేదన పాపపు కష్టము పాపపు నొప్పి అంత కూడా యేసు క్రీస్తు వారు సిలువలో బలైనాడు కేవలం మన కొరకు ఈ లోకంలో కూర్చోన్నావు ఈ దినాన నీ హృదయంలో నెమ్మది రాకపోవడానికి గల కారణం నీ పాపమే అయితే యేసు క్రీస్తు నీ పాపం కొరకు ఎంత గొప్ప శ్రమ అనుభవించాడో ఆలోచించావా నీ పాపం నుండి విడుదల కలిగించడానికి ఎంత గొప్ప వేదన పొందాడో ఆలోచించావా ప్రేమైన వాళ్ళరా ఆయన చనిపోయాడు సమాధి చేయబడి తిరిగి లేచినాడు ఈ దినాన నీ హృదయానికి నెమ్మది ఇవ్వాలని కోరుకుంటున్నాడు నువ్వు అలాగే జీవిస్తావా ఈ సంవత్సరము దేవుడు మనల్ని తన కృపను బట్టి బ్రతికించాడంటే మనము దేవుని సన్నిధిలో సంతోషం పొందాలని నిత్య రాజ్యంలో ప్రవేశించాలని నిత్య నరకం నుంచి తప్పింపబడాలని ఆ ప్రభువైన దేవుడు ఈ దిన ఈ క్షణాన మన కొరకు ఆయన మనల్ని సజీవులుగా చేశాడు ఒక్కసారి ఆలోచించు నువ్వు ఎవరైనా సరే కావచ్చు నీ జీవితంలో నీ పాపం నుండి నువ్వు విడుదల పొందకపోతే ఈ లోకంలో సంతోషం ఒకవేళ లేకపోయినా పర్వాలేదు కానీ నీ పాపం వల్ల వచ్చేటువంటి ఆ దుఃఖము వేదన నిత్య నరకంలో నువ్వు పడాల్సి వస్తుంది బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తి ఉన్నాడు ధనవంతుడైన వ్యక్తి యేసు క్రీస్తు వారు స్వయాన చెప్పాడు ఆ వ్యక్తి నిత్య నరకంలో తన పాపమును బట్టి తన దోషమును బట్టి భూలోకంలో తను ఏదో సంతోషం సంపాదించుకోవాలనుకున్నాడు కానీ అలాగే కొనసాగి తన ఆత్మను నిత్య నరకంలో బాధ వేదనలోకి తీసుకుని వెళ్ళాడు అక్కడ బాధపడుతున్నాడు వేదనతో ఉన్నాడు ఎవరైనా కావచ్చు ఎలాంటి వేదన అంటే ప్రేమిన వాళ్ళరా ఈ లోకంలో మరి చెయ్యి ఇరిగినా కాలు ఇరిగినా కొంతవరకు ఉపశమనంగా మనం చేసుకోవచ్చు నిత్యము మనకు నొప్పి లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ నరకంలో వెళ్ళిన పాపం బట్టి నరకంలో వెళ్ళిన వ్యక్తికి ఇక ఎప్పటి కూడా సంతోషము ఆనందము లేనే ఉండనే ఉండదు అందుకే యుగ యుగాలు ఆ వ్యక్తి బాధను వేదన అనుభవించాలా దుఃఖం అనుభవించాలా ఎందుకొరకై దైవబిడ్డల వారు ఈ సమయాలలో దేవుని వాక్యం బోధిస్తున్నారంటే పాపం బట్టి నువ్వు అలాగే నశించిపోతావా నీ జీవితం నాశనం చేసుకుంటావా నీ జీవితంలో సంతోషము డబ్బు ద్వారా కొనాలనుకుని దేవుడు నాకు వద్దనుకుని వెళ్ళిపోతున్నావు కానీ ఒక దినం మాత్రము నీ ఆత్మ నువ్వు
బాధపరుచుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఎవరు కూడా నిన్ను ప్రేమైన వాళ్ళరా దగ్గరికి చేర్చరు. కొంతమంది బోధలు అంటా ఉంటారు, మరి యేసు ప్రభు గురించి నాకు చెప్పుంటే నేను నమ్మింది కదా, లేకపోతే అక్కడ దుఃఖం మరి వాళ్ళు వీళ్ళు విమర్శించుకుంటారు, ఆ నరకంలో వారి గురించి వీరి గురించి నువ్వు కూడా వచ్చావా నువ్వు కూడా వచ్చావా అని అనుకుంటా ఉంటారు. అవన్నీ ఉత్తమాటలు. అసలు నరకంలో వెళ్ళిన తర్వాత ఇతరులతో మాట్లాడే అవకాశము ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక మాట ఎవరైనా కాల్తా ఉన్నాడు, క్రీస్తు మోసం కాల్చుకుంటున్నాడు, వారికి కావాల్సింది ఏం చెప్పండి? ముందు ఆ యొక్క అగ్ని నుంచి వాడిని తప్పించాలి, అది ప్రాముఖ్యం. వాళ్ళ దగ్గరకు పోయేసి ఒకటి నీకు నా ఆస్తి రాసిస్తారా, లేకపోతే నేను నీళ్ళు తాగుతావా గ్లాస్ నీళ్ళు ఇస్తాను, లేకపోతే మంచి భోజనం ఉండాలి భోజనం పెడతాను, ఇవి అంటారా? వాడు కాలే సమయంలో వాడు వెతికే విధానం చూస్తే, వాడు పరిగెత్తే వాడు పడి దొరిలే విధానం చూస్తే మనకి ఆశ్చర్యం అయిపోతుంది. అరే ఈ వ్యక్తి ఇంత కాదు, దేని గురుగు చెప్పండి కాదున్నాడు, కాలేదానికి ఆ అగ్ని నుంచి తప్పించడానికి దేని కొరకు ఎదురు చూస్తున్నాడు. అక్కడ కాల్చబడే వ్యక్తి దేని కొరకై ఎదురు చూస్తూ ఉంటాడు, ఆ వేదన పొందుతూ దొర్లుతూ పరిగెత్తుతూ ఉంటాడు. దేని కొరకు చెప్పండి? మంట ఆరిపో, ఎట్లా ఆరిపోతాయి? కిరోసిన్ పోసుకున్నాగా మండుతాను. నీళ్ళ కోసం, అర్థమైందా? నీళ్ళ కోసం ఏం చేశాడు? అట్లపోతాడు ఇట్లా పోతాడు. మా దగ్గర మాకు తెలిసిన ఊర్లో ఒక ఎవరో సట్టే ఆ అన్నాన్ని బెదిరించాలని వాడు పోసుకున్నాడు. పోసుకున్నాడు పరిగెత్తాడు ఎక్కడికి, తొట్టికాడికి. తొట్టికాడ పోయి నీళ్ళన్నీ పోసి చేసుకున్నాడు, ఎవడు కాల్చుకోమన్నాడు. తోలు గిళ్ళంతా లేచిపోయింది, ఎక్కడెక్కడ అంతా లేచిపోయి. ఆ తర్వాత పరిగెత్తే ఏం ఫలితం వస్తుంది? పోయించడం వస్తుందా? ఇక్కడన్నా సరే నీళ్ళు పోసుకొని ఆడుకోవచ్చు. అగ్ని జ్వాలలలో పాపమును బట్టి ఏ మానవుడు బయటికి రావడానికి వీల్లేదు. ఎలాంటి జ్వాలంటే అనునిత్యము కాలుతా ఉండాలా. నీ పాపమును బట్టే అది జరిగింది. నీ హృదయంలో ఉంటున్నటువంటి పాపమును బట్టి నీకు ఆ శిక్ష విధింపబడింది. కానీ ఆ శిక్ష నుంచి బయటకు వచ్చే మార్గము నీకు తెలుసుకున్నప్పటికీ నీవు దూరం అయిపోయావు, నీవు వద్దనుకున్నావు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఆ ధనవంతుడైన వాడు ఆ నిత్య నరకంలో వేదనతో బాధతో అరుస్తా ఉన్నాడు, కేకలేస్తా ఉన్నాడు. కేవలము తనకు డబ్బు కావాలని అన్నం కావాలని ఇవి కాదు, తన నాలుక చల్లార్చబడాలా, పెద్ద పెద్ద బిందెలో నీళ్ళు కావాలని కోరుకుంటున్నాడా చెప్పండి? బిందె నీళ్ళు కావాలా? కేవలం చిటికెన వేలతో వచ్చే ఒక నీటి బొట్టు కొరకే, అది దొరికినా చాలు అనేటువంటి స్థితి ఆ ధనవంతుడు ఆ నరకంలో బాధపడ, అంటే నెమ్మది తనకి ఇప్పుడు లేదు, శాశ్వతంగా లేకపోయింది నిత్య నరకంలో. భూలోకంలో నెమ్మది ఇచ్చే వ్యక్తి తనకు కనబడినప్పటికీ, లేకపోతే ఆ దేవుని వాక్యం ఉన్నప్పటికీ తృణీకరించిన ఆ ధనవంతుడు ఇప్పుడు నిజంగానే యుగయుగాలు తరతరాలు తాను నెమ్మది లేని పరిస్థితికి ఏర్పడుతూ వచ్చాడు. ఇదంతా మిమ్మల్ని భయపెట్టాలని, లేకపోతే మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కాదు, వాక్యంలో చెప్పబడిన మాటలవే. ఇలాంటి స్థితిలో ఏ మానవుడు వెళ్ళకూడదనే సాక్షాత్తు దేవుడే మనిషి రూపంలో ఈ లోకంలోకి యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆయన రావాల్సినంత అవసరం లేదు, కానీ రావాలి. ఎందుకంటే మానవుడికి నియమింపబడినటువంటి పాపపు శిక్ష అంత ఘోరమైంది, దాని నుంచి తప్పింపబడాలంటే దేవుడే ఈ కార్యము చెయ్యాల, దేవుడే మానవుడికి మార్గము చూపాల. కాబట్టి యేసుక్రీస్తు వారు మనిషి రూపంలోకి వచ్చి యేసు అని పేరుతో వచ్చి ఈ లోకంలో మన పాపాల కొరకు ఆయన చనిపోయి సమాధిచబడి తెలియలేచినాడు. ఇప్పుడు మనం తప్పించుకునే అవకాశం, నెమ్మది పొందే అవకాశం, సంతోషం పొందే అవకాశం ఇస్తున్నాడు. ఈ దినాన బ్రతికించి ఈ చివరి దినాలకు, ఈ సంవత్సరం చివరి దినాలకు అంచులకు తీసుకొచ్చి మరణం నుంచి విడిపించి నేను ఇక్కడ నిలవబెట్టాడు. తన వాక్యమును నీకు బోధిస్తా ఉన్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఇంత గొప్ప సంతోషం, నెమ్మది, ఆనందము యేసుక్రీస్తు వారు మనకి ఇవ్వడానికి కొరకు ఎంతో శ్రమ అనుభవిస్తే మనకు ఉచితంగా ఇస్తాడా? అంత తేలికన
చూడండి మనం ఏదైనా కష్టపడిన దానికి ప్రతిఫలం కోరుకుంటాం కదండి. ఒక వ్యాపారం చేసేవాడు అనుకో, లేదా మంచాలలో లేవాడు అనుకో, లేదా ఏదైనా ఒక వ్యాపారం చేసేవాడు తాను చేసిన కష్టానికి ప్రతిఫలము తీసుకుంటాడు. అంతేగాని ఉచితంగా ఏ వ్యక్తి కూడా ఇవ్వడు. అయితే ఇంత గొప్ప క్రయధనము చెల్లించిన ప్రభుల దేవుడు మన ద్వారా ఏదైనా సరే ప్రతిఫలం కోరుతున్నాడంటే ఏమి కోరడం లేదు. ఆయన కోరేది ఏమిటి? ఆయనకి అవసరమా? ఆయన మన నుంచి ప్రతిఫలము కావాలని కోరుకుంటున్నాడా? ఎంత ఇవ్వగలము మనం ఆయనకు? ఆ ప్రభుల దేవుడు అడిగితే మనకి ఎంత ఇవ్వగలము? ప్రేమిన వారిలారా, మానవుడికి ఈ భూలోకంలో వెల కట్టలేని ఏంటంటే ప్రాణం. ప్రాణానికి ఏం చేయలేడు మానవుడు? వెల కట్టలేడు. అలాంటి వెలగట్టలేని ప్రాణాన్ని ఈ దినాన నీ కొరకు నా కొరకు ఆయన ప్రభువైన దేవుడు అనుగ్రహించాడు, అర్పించాడు, చనిపోయాడు. ప్రేమిన వారిలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు ఉచితముగా నీ హృదయంలో సంతోషము ఆనందము ఇచ్చి నీ పాపం నుంచి విడుదల పొందించడానికి కోరుకుంటున్నాడు. ఒక్కటి నువ్వు చేయాలి చాలు. ఆ ఒక్కటి నువ్వేంటంటే యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకో. యేసు ప్రభు నోటితో ఒప్పుకోవడం అంటే అర్థం ఏమిటి? యేసు అనగా రక్షకుడు, నా కొరకే రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు అని నువ్వు ఒప్పుకో. అంత మాత్రం కాదు, దేవుడు మృతులలోనే లేపడ నీ హృదయంలో విశ్వసించు అంటే అర్థమేమిటి? నీ పాపాల కొరకు యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నీవు విశ్వసించు. కేవలం విశ్వాసం, నమ్మకం అనే మాట మనము చూస్తున్నాం. విశ్వాసము, నమ్మకం, ఈ రెండు నీ జీవితంలో ఉండగలిగితే, నువ్వు విశ్వసిస్తే ప్రభు నా కొరకే నీ లోకానికి వచ్చావు, నా కొరకే నా పాపాల కొరకు నాకు నెమ్మది సంతోషం ఆనందం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చి మీ ప్రాణాలే బలిగా అర్పించావని నువ్వు నమ్మితే చాలు, నిత్య జీవం నీకు అనుగ్రహింపబడుతుంది. ప్రేమైన వారారా, ఈ నిత్య జీవము చిన్న మాటలు చెప్పలేకపోయాడండి ఆ ధనవంతుడు. చెప్పబడింది ఏ మానవుడు కూడా నిత్య జీవంలో నిత్య నరకంలో ప్రవేశించే కారణం లేకుండా ప్రవేశించలేడు. ఇక్కడ వాక్యంలో రాయబడింది చూడండి, ఒక మాట చూస్తాము, ముగించుకుందాము. లూకారాల సువార్త 16వ అధ్యాయం, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. 16వ అధ్యాయము ఇరవై రెండో వచనం చదవండి ఎవరైనా. ఆ దరిద్రుడు చనిపోయి కొనుపబడెను, పాతి పెట్టబడెను, బాధపడుచు లాజరును చూచి ముంచి లాజరును పంపుము, దాని కేక వేసి కుమారుడా అలాగనే చాలు. 27వ వచనం, అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలం రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రికి వారి పంపవల్ల నేను వేడుకుంటున్నాను అనేను. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలన అతనితో చెప్పక. ఎవరున్నారండి అక్కడ? మోషే, మోషే అబ్రహాం కాదు, మోషే ప్రవక్తలు. మోషే ఉన్నారు అంటే భూలోకంలో మోషే ఉన్న కాలంలో ఈ యొక్క ధనవంతుడైన వ్యక్తి జీవించేవాడు. ఈ మోషే దేవుని ఆజ్ఞలను తీసుకొచ్చిన వ్యక్తి, 10 ఆజ్ఞలను తీసుకొచ్చిన వ్యక్తి, ధర్మశాస్త్రాలు రాసిన వ్యక్తి, ప్రవక్తలు కూడా ఉన్నారు. అయితే ఈ ధనవంతుని యొక్క ధనమును బట్టి తన కనులు మూసుకుపోయిన వాడై మోషే మాటలు పట్టించుకోలే, ప్రవక్తల మాటలు పట్టించుకోలేదు, ధర్మశాస్త్ర మాటలు కూడా పట్టించుకోలేదు. ఇక్కడ ఏమన్నాడు అబ్రాము? నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా జీవి. అంటే దేవుడి వాక్యము, దేవుని మాటలు తన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా తను ఏమైపోయాడండి? దేవునికి
అంటే ఆ మాటలు వినడానికి ఇష్టపడలేదు. అందుకే తన అక్కడ నిత్య నరకంలో కాల్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాలు నీవు ఇక్కడికి వచ్చిన్నావు, దేవుని మాట నీకు సంపూర్ణంగా బోధింపబడ్డాయి. నీ ఆత్మను ఎక్కడికి తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నావు? నీ ఆత్మ నిత్య జీవుడికి వెళ్ళాలని కోరుకున్నావా? లేకపోతే ఈ లోక సంబంధంగానే నశించిపోయే లోకంలో నువ్వు ఆశించి దీన్ని నమ్ముకొని ప్రభువుకు సదావకాలం దూరం కావాలని కోరుకుంటున్నావా? ప్రేమైన వాళ్ళరా, నువ్వు ఎవరికైనా దూరం కావాల్సేమో, కానీ ఈ లోకంలో దేవునికి దూరం అయిపోతే నీ జీవితాన్ని రక్షించేవాడు, నీకు సంతోషం ఇచ్చేవాడికి ఎవరు కూడా ఉండరు. ఆలోచించు, ఇప్పటికి కూడా ఆ ధనవంతుడు కాలుతూనే ఉన్నాడు, ఇప్పటికి కూడా ఉన్నాడు అక్కడ, నిత్య వేదనతో బాధతో అనుభవిస్తూనే ఉన్నాడు. ఇదేదో ఉపమానం కాదు, ఇది జరిగిన సత్యము. మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నాడు. అబ్రహాం చెప్తున్నాడు, అబ్రహాం తర్వాత వచ్చాడు మోషే. అబ్రహామే అంటున్నాడు, అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. వారి మాటలు వింటే చాలు. అంటే ఆ వారి మాటలు ఎవరు వెళ్ళలేదు చెప్పండి? ఈ ధనవంతుడైన వాడు వెళ్ళ, దాన్ని బట్టే జరిగింది ఈ కార్యం, దాన్ని బట్టే తాను ఏమైపోయాడు, నరకంలోకి త్రోయబడి. ఇప్పుడు దేవుడు వాక్యం నీకు ఇంతగా బోధిస్తున్నప్పటికీ, దేవుడి మాటలు ఇంతగా చెబుతున్నప్పటికీ, యేసు క్రీస్తు యొక్క ప్రేమను ఆయన యొక్క మరణాన్ని ఇంతగా చెబుతున్నప్పటికీ, నీ హృదయంలో నీ హృదయాన్ని తెరవకుండా, నీ హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వకుండా, నీ పాపమును ఒప్పుకోకోకుండా నీవు అలాగే ఉన్నావు. ఒక్కసారి ఆలోచించు, ఈ దినాన నీవు నీ పాపమును ఒప్పుకొని ప్రభు దగ్గరకు వస్తే నీ పాపం నుండి విడుదల పొందుతావు, సంతోషం నెమ్మది నీకు అనుగ్రహింపబడుతుంది. ఈ భూలోకంలో నీకు ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, దేవుడు అంటే చాలు. ఆ దేవుడే నేను నిత్య జీవుడే తీసుకువెళ్తాడు. ప్రభు అన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడు కూడా మోక్షానికి వెళ్ళడానికి లేదు. ఆ యేసు ప్రభువే పేరు కూడా చెప్పాడు, యేసు ప్రభు, యేసు నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారానే తప్ప ఇక ఏ మానవుడు కూడా దేవుని దగ్గర వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ యేసు ప్రభువే మన కొరకై సర్వము అర్పించుకొని చనిపోయిన సమాజం తిరిగి లేచినప్పుడు విశ్వసించడానికి విశ్వసించలేకపోవడం మనదే తప్పు. కాబట్టి ప్రియమైన వాళ్ళగా, ఆ ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచు, నీ జీవితంలో సంతోషం ఆనందం నెమ్మది పొందుతా. ఈ భూలోకంలో నీకు ఏమి ఉన్నా లేకపోయినా అనవసరం, ఆ దేవుడు ఉంటే చాలు. ఈ లోకంలో సంతోషం నెమ్మది ఉంటుంది, నువ్వు చనిపోయిన తర్వాత ఆ పరలోకంలో కూడా దేవుతో నిత్యము నెమ్మది పొందుతా ఉంటావు. ఒకవేళ నాకు యేసు ప్రభువు వద్దు, నా పాపం ఇలాగే ఉంచుకుంటాను, నా జీవితం ఇలాగే ఉంటుంది, నేను ఎవరి జీవితంలో ఉన్నాను, వృద్ధాప్యం ఇంకా నేను అనుభవించిన స్థితి ఎంతో ఉంది, నేను ఇదంతా అనుభవించాలనుకుంటున్నాను, అనుభవించు కాదని చెప్పడం లేదు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు నీ దుఃఖానికి మితి లేకుండా ఉంటుంది. నిన్ను ఆదరించేవాడు ఉన్నాడు, నీకు బాధ కలిగించి నిన్ను దుఃఖంలో నుంచి నీకు నీ కన్నీటి తుడిచేవాడు ఉన్నాడు. ఇది వాస్తవము. అందుకే మేము దేవుని వాక్యాన్ని పదే పదే ఎంతమంది ఎందుకు యేసు ప్రభు గురించి చెప్పద్దు అంటే, ఎందుకు చెప్తున్నామంటే, మానవుని యొక్క ఆత్మ నిత్య నరకాగ్నికి పోతుంది కాబట్టి. అది ఎంత దుర్మార్గుడైనా సరే, ఎంత పాపార్పుడైనా సరే, ఒకరు మంచివాడు అనిపించుకున్నా సరే, కానీ తప్పనిసరి ఈ రక్షణ మార్గము చెప్పి తీరాల్సిందే మేము. దీన్ని నువ్వు తృణీకరిస్తే ఎలాగో తప్పించుకుంటా, తప్పించుకోలేవు. గుర్తించుకో, ఆ ప్రభువైన యేసు మీద విశ్వాసం ఉంచు, అప్పుడు నీ హృదయంలో నెమ్మది సంతోషాన్ని నువ్వు పొందగలవు. ప్రార్థన చేసుకుందాం.